అనుకున్నారు. కానీ నేను మల్లికార్జున్ ఖర్గే గారిని, సోనియా గాంధీ గారిని అడిగిన, ఇది నేను ప్రాతినిధ్యం వహించిన సీటు, ఈ ప్రాంతంలో ప్రజలకు పరిచయం ఉండాలి, ప్రజా సమస్యలు తెలిసి ఉండాలి, నిత్యం ప్రజలలో ఉండేటోళ్ళని ఇక్కడ పెడితే తప్పకుండా మల్లికార్జున్గిరి పార్లమెంటు ప్రజలు ఆశీర్వదించి తప్పకుండా గెలిపిస్తారు, సునీతమ్మని ఇక్కడ ఎన్నికల బరిలో పెట్టండి. 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మహేందర్ రెడ్డి 35 ఏళ్ళ నుంచి రంగారెడ్డి జిల్లాలో తండాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణంలో ఉండే ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరికి తెలుసు, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా ఈనాడు ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది. సునీతమ్మను మీరు ఎంపీగా గెలిపిస్తే మీకు బోనస్గా మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వారు తోడుంటారు. మీరు ఒక్క ఓటేసి గెలిపిస్తే మీకు ఇద్దరు సేవకులు ఈ మల్కాజ్గిరి పార్లమెంటుకు వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచు. అందుకే 24 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఈ మల్కాజ్గిరి మేడ్చల్ పార్లమెంటు నుంచి ఈరోజు ఎన్నికల్లో పెట్టినాం. ఇవాళ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇండ్ల పట్టాలు ఇచ్చి మీ బస్తీలలో, మీ మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్లు వేసి ప్రాంతాన్ని పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. ఆయన చేసిన అభివృద్ధి ఇయాలటి వరకు జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలలో ఇళ్ళ పట్టాలు వచ్చినాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ 10 ఏళ్ళ ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఏంది, చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. అందుకే కేసీఆర్ ఇవాళ బిడ్డ బెయిలు కోసం 5 సీట్లలో బీజేపీలను గెలిపిస్తానని చీకటి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చుపోయిన వాళ్ళను, తాలుపోయిన వాళ్ళను ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలబెట్టినరు. ఇక్కడ ఎవరిని ఎంపీగా నిలబెట్టిరో నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ పనితనం ఏందో మీకు తెలుసు. ఇవాళ అభ్యర్థికి కూడా తెలియదు, ఆ అభ్యర్థి తలకాయే బీజేపీకి, మోడీకి తాకట్టు పెట్టిండి అన్న సంగతి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా తెలియదు. పాపం ఆయన గొర్రెలేక అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇంకా ఏదో జరుగుద్దని. అందుకే ఈరోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి, ఈ కుమ్ముక్కు రాజకీయాలను బొంద పెట్టాలి. బిడ్డ బెయిల్ కోసం సొంత పార్టీని, పార్టీని నమ్ముకొని జెండా మోసిన వాళ్ళని కూడా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్. ఇవాళ అందుకే కేసీఆర్ను, మోడీని ఇద్దరిని ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీడియా మిత్రులారమన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండకేసి కొట్టిండు, ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరు తోడు దొంగలు, మన జరిగిన ఎన్నికల్లో ఒక దొంగను బొందబెట్టిండ్రు, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతురు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఈటల రాజేందర్ను, రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా హుజూర్నగర్, హుజూరాబాద్లో, హుజూరాబాద్కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినావని నేను అడుగుతున్నా. ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి వేలాది కోట్ల రూపాయలను ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్లో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీకండగా నిలబడి నిన్ను గుండెల పట్టి చూసుకొని నిన్ను భుజాల మీద మోచిన హుజూరాబాద్లో నిన్ను ఎందుకు అక్కడి ప్రజలు ఓడించారని నేను ఈటల రాజేందర్ను నేను అడగదలుచుకున్నా. ఆయన సానుభూతితో కేసీఆర్ అక్రమ కేసులు పెడుతుండని ఆయన మాట్లాను. మేము కూడా అయ్యో పాపం ఓ బలైన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాగుండాలి అట్లట్లా చేస్తావు కేసీఆర్ అని మేము అడిగినాం. మరి నువ్వు మోడీ, మోడీ ప్రభుత్వంలో నువ్వు నాయకత్వం వహించినావు, మోడీకి ముఖ్యంగా అమిత్ షా నా జేబుల్లోనే ఉన్నాడు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వలుపుతాడని అన్నాడు ఈటల రాజేందర్. నిజమే, ఈటల రాజేందర్కు అమిత్ షా దగ్గరోడే. మరి దగ్గరోడైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద, ధరణి పోర్టల్ అడ్డం పెట్టి కొల్లగొట్టిన 1000 కోట్ల రూపాయల మీద, కేసీఆర్ కుటుంబం మీద, కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటల రాజేందర్ విచారణకు
ఎందుకు ఆదేశాలు తీసుకురాలి అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్నా ఈటెల రాజేందర్, నీ భూములు ఆక్రమించుకున్నాడు, నీ మీద అక్రమ కేసులు పెట్టినా నువ్వు మాట్లాడినావు కదా నాడు, నువ్వు ఎమ్మెల్యేగా దాదాపుగా 3 ఏళ్ళు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మంచిగా మనిషిగా ఉన్నావు కదా, ఏ ఒక్కరోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు అయినా చేసినవా? చంద్రశేఖరరావు అవినీతి నిక్కుదేల్చి 1,000 కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు? ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా, ఏంది మీ అండర్స్టాండింగ్ అని నేను అడుగుతున్నా. ఏ ఒక్కరోజైనా ఈటెల రాజేందర్ మున్సిపల్ మంత్రిగా ఐటీ మంత్రిగా కేటీఆర్ గురించి ఎప్పుడైనా మాట్లాడినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యా షెడ్డోడంట, కొడుకు మంచోడంట, ఉంటాదే గట్లా. బర్రే దున్నపోతు సేన్లో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? మీరు చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి. దున్నపోతు సేన్లో మేస్తే దూడ ఏమైనా గట్టు మీద మేస్తుందా? ఆమ్దాలు పెడితే జొన్నలు మొలుస్తాయా? ఆమ్దాలు పెడితే ఆమ్దాలే మొలుస్తాయి కదా. అయ్యా వంకరోడు అయితే కొడుకు టింకరోడే ఉంటాడు తప్ప అయ్యోటి కొడుకోటి ఉంటాడా? ఉంటారానే. ఎందుకు ఈటెల రాజేందర్ ఏ రోజు కూడా కేటీఆర్ గురించి మాట్లాడాడు? కేటీఆర్ అవినీతి మీద మాట్లాడాడు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడాడు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు కేసీఆర్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడు? 10 ఏళ్ళున్న మోడీ, 10 ఏళ్ళు గజ్వేల్ కేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిందా? 10 ఏళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళీ ఎంపీలు కావాలి, మళ్ళీ కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటారు, 10 ఏళ్ళు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసిందా? నేను సూటిగా అడుగుతున్న ఈటెల రాజేందర్ని, 2014-2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావును చర్చలకు పంపిస్తా. మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా మీరు? ఆనాడు చెప్పిండు మోడీ ప్రతి సంవత్సరం